గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ త్వర చూద్దాం. ధిక్కార స్వరం అనేది మా పార్టీలో ఉండదండి, లేదు. మాకు అభినేత ఒక్కరే కేసీఆర్ గారు అభినేత, వారు చెప్పిందే మాకు వేదవారు. వేరే ప్రచారం ఉన్నది, ధిక్కార స్వరం ఉన్నది, ఏముండదు. అధినేత మాటలే చెప్పి అలా చెప్పుంటా. కొనుగోలు అనేది ఈ రాష్ట్రంలో పంట పండాలన్న, దేశంలో పంట పండి పంట కొనుగోలు చేసేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట మొత్తాన్ని కూడా భారతదేశం మొత్తాన్ని కూడా అందియాలని చెప్పి కూడా అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటుంది. అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసేది, దేశం అన్ని రాష్ట్రాలకు పంపడం జరుగుతుంది మీడియా ద్వారా. సో ఈ రోజు కూడా మనం పండించే పంట మనకు కావాల్సింది 28 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మాత్రమే సరిపోతుంది. మన పీడిఎస్ కానీ ఎవరిదే కానీ కోట్ల పంట ఎకరాల్లో పంట కోట్ల మెట్రిక్ టన్ ధాన్యం కూడా కొనుగోలు చేసి చేసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరిపోతుంది. ఈ రోజు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ దగ్గర ఉన్న భూమి పంట వద్ద కొనందని ఇది కొనుగోలు చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది. వారు గతంలో ఉన్న చట్టాలు డిస్కషన్ జరిగింది కొనుగోలు కేంద్రాలు కానీ మీకు కొనుగోలు పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎఫ్సే కొంటారు ఎన్నో డిఫరెంట్ అని స్టార్ట్ పంట కొనుగోలు కేంద్రాలు డిఫరెంట్, మార్కెట్ వాళ్ళ మార్కెట్ అమ్ము కొన చెప్తున్నాం. మార్కెట్ యాడ్కి వచ్చినప్పుడు పంట డెఫినెట్ గా రైతు తను అమ్ముకునేది మార్కెట్ యార్డ్కి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ క్లియర్ చెప్తున్నాము, కేంద్ర ప్రభుత్వము తెలిసే కొంటే గిట్ట మళ్ళీ వారి నుంచి 80 లక్షల 90 లక్షల ఎంత కొంటాడంత కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కానీ ఎఫ్సీఐ నిర్ణయం చేస్తుంది. ఎఫ్సీఐకి నేను పెట్టడం ధాన్యం ఉంటాడు, దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ సుమారు 50 ఎక్కువ శాతం రైతులే ఉన్నారు. అందుకే తనమే మన ముఖ్యమంత్రి మొన్న 45 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేస్తే మిగతా 40 లక్షల ధాన్యం కూడా రైతులు కూడా నేను రైతుల పక్షాన ఉన్నావా లేదా ఏ రైతులను అడగండి. రైతుల పక్షాన అంటే ఏంటి, కాళేశ్వరం జలాలు తీసుకొస్తామా, రుణాగంట కరెంట్ ఇస్తామా, రైతు బంధు ఇస్తామా, రైతు బీమా ఇస్తామా, రైతు గిట్టుబాటు ధర ఇస్తామా, రైతు గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో కూడా ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వారు అమ్ముకున్న ధాన్యాన్ని 3 రోజుల్లో చెప్పి మా పార్టీ కేంద్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో చట్టం అది కేంద్రం తీసుకెళ్తాను. కేంద్రం డెఫినెట్ గా మీకు వస్తారు వాళ్ళు అమ్ముకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమాధానం ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దాని ధర వడ్లు కొనడము వద్దని చెప్పింది. ఇప్పుడు
ఐటీపీ ద్వారా ట్యాక్స్ ఉన్నది ముప్పై నాలుగు శాతం ఉన్నారు.